హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిహా తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ కుష్కా అన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ తినని వాళ్ళు కూడా ఈజీగా టేస్టీగా ఈ కుష్కా చేసుకొని తినచ్చు అనమాట. నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా ఈ కుష్కా చేసుకొని మంచి కాంబినేషన్ చికెన్ ఫ్రై మటన్ ఫ్రై చేసుకొని తినచ్చు అనమాట. ఆ రుచి వేరనమాట, అంత బాగుంటుంది ఈ కుష్కా. నేను చెప్పే ప్రాసెస్లో తప్పకుండా ఈ కుష్కాని ట్రై చేయండి. ఈ రెసిపీ కాస్ట్ ఐటమ్స్ ఏంటో చూసేద్దాం, రండి. ఈ గ్లాస్లో 2 గ్లాసుల బియ్యం తీసుకొని గంట ముందే బియ్యం నానబెట్టేశాను. సన్నగా తరిగిన పచ్చిమిర్చి చీలికలు 5-6, సన్నగా తరిగిన టమాటా ముక్కలు 1 కప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు 1 కప్పు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 1 కప్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ కారప్పొడి, కొత్తిమీర, పుదీనా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 దబ్బ నిమ్మరసం, 2 బిర్యానీ ఆకులు, 2 యాలకులు. ఇది మసాలా కోసమండి. ఇది పచ్చిమిర్చి, లవంగాలు, దాల్చిన చెక్క, కొద్దిగా అల్లం, ఉల్లిపాయ ముక్కలు కొన్ని, 1/2 టేబుల్ స్పూన్ సోంపు, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా టమాటా ముక్కలు. ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక దాల్చిన చెక్క, లవంగాలు, సోంపు వేసుకుందాం. వేగిన తర్వాత అందులోకి వెల్లుల్లి రెబ్బలు, అల్లం, పచ్చిమిర్చి వేసి చక్కగా వేయించుకుందాం. వేగిన తర్వాత అందులోకి ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అందులోకి టమాటా ముక్కలు వేసి బాగా మొత్తాన్ని వేయించుకుందాం. చూసారు కదా, చక్కగా వేగిపోయిందనమాట. ఇప్పుడు మనం దీన్ని బాగా చల్లార్చి మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదా, మసాలా పేస్ట్ కూడా రెడీ అనమాట. స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల ఘీ వేసుకొని వేడి చేసుకుందాం. వేడయిన తర్వాత అందులోకి బిర్యానీ ఆకులు, యాలకులు వేసి చక్కగా వేయించుకుందాం. తరువాత పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయల ముక్కలు వేసి దోరగా వేయించుకుందాం. అవి బాగా వేగిన తర్వాత అందులోకి టమాటో ముక్కలు వేసి వేయించుకుందాం. బాగా మగ్గిన తర్వాత అందులోకి సరిపడంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారప్పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఒక్కసారిగా కలుపుకుందాం. బాగా కలుపుకున్న తర్వాత అందులోకి కొత్తిమీర, పుదీనా వేసుకొని వేయించుకుందాం. మొత్తం బాగా వేయించుకున్న తర్వాత అందులోకి మెత్తగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకుందాం. 2 నిమిషాల పాటు బాగా వేయించుకున్న తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, పెరుగు వేసుకొని 3 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, చక్కగా వేగిపోయిందనమాట. ఇప్పుడు మనం అందులోకి 2 గ్లాసుల బియ్యానికి 3.5 గ్లాసుల నీళ్లు పోసుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో కొద్దిగా వాటర్ ఉంటుంది కాబట్టి 3.5 గ్లాసుల నీళ్లు పోస్తే సరిపోతుంది అనమాట. నీళ్లు బాగా మసులుతున్నప్పుడు అందులోకి రైస్ వేసుకొని ఒక్కసారిగా కలుపుకొని అందులోకి నిమ్మరసం పిండుకుందాం. పిండుకున్న తర్వాత మొత్తం ఒక్కసారిగా కలుపుకొని 2 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకుందాం. చూసారు కదా, కుష్కా రెడీ అన్నమాట. చూస్తుండగానే తినాలనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం. అంతే టేస్టీ కుష్కా రెడీ అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి. చాలా బాగుంటుంది అనమాట. ఈ కుష్కా కాంబినేషన్ చికెన్ ఫ్రై కానీ, మటన్ ఫ్రై కానీ, రైతా కానీ పెట్టుకొని తింటే ఆ రుచే వేరనమాట. అంత బాగుంటుంది ఈ కుష్కా. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.